హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం ఎండు చేప వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందుగా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం చింతపండుని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి, నేను ఎండు చేపల్ని ముందుగానే శుభ్రం చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇదిగోండి, ఎండు చేపల్ని ఈ విధంగా ముందుండే తలభాగాన్ని మరియు తోక భాగాన్ని తుంచేసుకొని ఈ విధంగా పైన ఉండే పొట్టును కూడా శుభ్రం చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇదిగోండి, ఇలా శుభ్రం చేసుకున్న ఎండు చేపలతోటి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎండు చేపల్ని ఒక గిన్నెలోకి వేసుకొని చేపలు మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి. అలా ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మరొకసారి వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వలన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే నానిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. అంతేకాకుండా చేపలు కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. ఈ పోపు దినుసులు చిటపడలాడేటప్పుడు దీనిలో కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా కమ్మటి వాసన వచ్చేటప్పుడు దీనిలో 1 ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 3 లేక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ తాలింపులో బాగా వేగేటప్పుడు దీనిలో కొద్దిగా పసుపును యాడ్ చేసుకుందాం. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకునే అవసరం లేదండి. కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో 2 టమాటోలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా ఆయిల్లో బాగా మగ్గేలాగా మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మనకి టమాటోస్ బాగా మగ్గి ఆయిల్ వదిలేసేటప్పుడు మన చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మనం వీటిని కొద్దిగా ముందుగానే నానబెట్టుకున్నాం కదండి, కనుక ఉడికించుకునేటప్పుడు ఈ చేప కొద్దిగా త్వరగా ఉడికిపోతుంది. ఈ ఎండు చేప ముక్కల్ని కూడా టమాటోలో మరియు మన తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఈ ఎండు చేపలు ఉడికే ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి మరియు కారం కూడా ఆయిల్లో కొద్దిగా కలుపుకోవాలి. ఇలా చేయటం వలన కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని మరియు 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా ఎండు చేపల్ని ఉడికించుకొని ఆ తర్వాత వంకాయలను యాడ్ చేసుకోవడం వలన వంకాయలు మనకి ఎక్కువగా మగ్గిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా మన ఈ ఎండు చేపల్ని కూడా కావలసిన విధంగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుందాం. మనం ముందుగా తాలింపు వరకు మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదండి, కనుక ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. వంకాయ ముక్కల్ని మరీ చిన్న చిన్నవిగా కాకుండా ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కూరలో బాగా కలిసేలాగా కలుపుకొని వంకాయలు ఉడికేంతవరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, 1-5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి కర్రీ ఇలా రెడీ అయిపోయింది. చూశారు కదండి, చాలా ఈజీగా మరియు ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ మరియు ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. మామూలుగా మనం ఎండు చేపలను వండుకునే కన్నా కూడా ఈ వంకాయతో ట్రై చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. విలేజ్లో అయితే ఈ కర్రీని సంగటితో తినడానికి చాలా ఇష్టపడతారండి. వీలైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.